హలో ఫ్రెండ్స్, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన సినిమాలు మనం చూస్తే ఇప్పుడు కూడా మరవలేము. చాలా మంచి సినిమాలు. ఖైదీ సినిమా గుర్తు చేసుకుంటే ఆయన నటన ఒక విధం చెప్పనంటే చాలా అమూల్యమైన నటన. అలాగ చేయాలనుకుంటే చేయలేరేమో అనిపిస్తుంటుంది. ఖైదీ సినిమాలో ఒక పాట కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. రగులుతుంది మగులు పద ఆ పాట ఉంటుంది కదా, అది నిజంగా చూడాలంటే చాలా. అలాగే అడవి దొంగ చాలా దినగా ఆ అడవుల్లో నిజంగా మనం చూస్తున్నట్టే ఆ ఆకులు కట్టుకుంటూ ఆ విధంగా ఆ మీద నుంచి జంప్ చేసినట్టు నిజంగా అడవిలో ఆయన పుట్టాడా అన్నట్టు ఉంటుంది. అలాగే శారదా గారు ఆయన చదువు చెప్పడం, కొన్ని కొన్ని ఈయన చదువు నేర్చుకోవడము, అలాగే హీరోయిన్ని ప్రేమించడం, ఆయన నిజంగా నడవదంగా అడవులో అలాగా నిజంగా అప్పుడు ఆ రోజుల్లో చూసేసరికి అడవుల్లో ఇలాగ ఉంటారా అని అనిపించింది. తర్వాత ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నారు, చాలామంది ఎక్సర్సైజ్ అన్ని చేస్తారు, బాడీ చూపిస్తాడు, కానీ ఆయన అప్పుడే బాడీ మంచి తినగా చూపించేవాళ్ళు. చూపించడం అంతా ఆయనకు ఉన్నది యాక్చువల్లీ చెప్పాలంటే ఫిజికల్ మంచి అందమైనది విధంగా చెప్పాలంటేనే పొగడ్డం కాదు, కానీ చూడడానికి మంచి లుకింగ్ ఉంటుంది. అలాగే మంచి ఉసారుగా డ్యాన్స్ చేయడం అడవదంగలో మరి నెంబర్ వన్ డ్యాన్సు. అలాగే పాటలకి అడవదంగలో మనం చూస్తే అసలు మరిసిపోలేం, ప్రతి ఒక బిట్టు కూడా బాగానే ఉంటుంది. అది అట్టితో పాటు ఆయన డెవలప్మెంటు అంత ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా కారణం ఇంకొకటి ఉంది. ఆయన ఒక పాటలకి పాడేవాళ్ళు ఎవరు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. అయితే ఎస్వి గారు ఆ స్పీడ్ పాటకు తగ్గట్టుకు ఆయన పాడేవారు. చాలామంది అనకూడదు కానీ చిరంజీవి మంచి నటుడు, మంచి డ్యాన్స్ చేశారు అనేస్తారు, కానీ దానికి పాడేవాళ్ళు ఎవరు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. ఆ రోజుల్లో ఈయన డ్యాన్స్కి తగ్గట్టు ఆయన పాడడం వల్ల ఆ సినిమాలకు అన్నిట్లు కూడా మంచి మెరిట్ వచ్చింది. అయితే ఆయనకు కూడా మంచి మెరిట్, మంచి పేరు వచ్చింది. అంతేగాని ఈ రోజుల్లో చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నారు, కానీ అప్పుడు సంవత్సరాలు ఆడినంతవరకు లేదు. అప్పుడు చేతులు ఇరుసుకుంటూ కూడాను ఇరిగిపోయినా పర్వాలేదు, కానీ థియేటర్లకు వెళ్ళి పిక్చర్ చూసేవాళ్ళు. చనిపోయినా పర్వాలేదు, ఈ సినిమా చూడాలి అనే ఫేవరెట్లు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన డ్యాన్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆ యొక్క బాలసుబ్రహ్మణ్యం పాటలు, దానికి అన్నీ సూటబుల్. మరి ఇప్పుడైతే ఆ పాటలు పాడిన వాళ్ళు లేరు, ఆ పాటలు ఆడదే వాయిస్తో తెలియదు, లేడీస్ వాయిస్ జెంట్స్ వాయిస్ ఎవరు తెలియదు. అలాంటి పాటలు వచ్చి చిరంజీవికి పెట్టడం వల్ల బ్యాక్గ్రౌండ్ అది ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియనట్టు అయిపోయింది. మరి ఎందుకంటే ఆయన యాక్టింగ్ అయితే మంచి నెంబర్ వన్నే, కానీ బ్యాక్గ్రౌండ్ పాట పాడే విధానం, దానికి తగ్గ పాస్ట్ బీట్స్ పాడటం, అలాగే సంగీతం కూడా, ఇవన్నీ కూడాను ఇప్పుడు అంత తబలాలు వేణులు అన్ని అలాంటి మ్యూజిక్ కూడా ఏం లేదు. ఆయన నిజంగా ఫామ్లాగే యాక్ట్ చేశాడు పున్నమనాకులో. నిజంగా మనం చూస్తే భయమే అద్ది ఆ సిచ్యువేషన్ చూస్తే, అంత దినిగా పున్నమనాగులో చేశారు. ఆ పున్నమనాగులో ఆయన కళ్ళు చూస్తే మనకి నిజంగా ఆయన ఫస్ట్ ఆయన అది వెళ్ళిన కింద తీసుకున్నారు అందులో, కానీ అక్కడ వెళ్ళిన కొంత నెంబర్ వన్గా నటించారు ఆయన. అక్కడ చూసరికి మనకి ఆ త్వర తీసేసరికి పాముకి ఎలాగైతే పురి ఇప్పుతుందో ఆ విధంగా పేస్కి బయటకు తీసేసరికి మనకు నిజంగా ఈయనకేంటి పాము విషం పెట్టి పెంచారు కదా, ఈ విధంగా ఈయనున్నారు అమ్మో అనేసి మనలాంటి చిన్నపిల్లలు లాంటి కొంతమందికి భయం వేసేది నిజంగా చెప్పాలంటే. అయితే మంచి యాక్టర్. అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కూడా కొన్ని కొన్ని సినిమాలు మగధీరుడు, అలాగే చాలా సినిమాల్లో డ్యాన్స్, అలాగే చాలా విచిత్రంగాను చాలా డ్యాన్స్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ ఎమోషనల్ కానీ ఆ సీన్ చూస్తే మరి చాలా విచిత్రంగా ఉండేది. మరి చూడాలంటేనే మరి చిరంజీవి గారి యాక్టింగ్ అంటే చాలామంది ఇష్టపడేవారు, ఇద్దరు మిత్రులు కానీ, అలాగే ప్రతి ఒక్క సినిమా ఆ రాధతో డ్యాన్స్ చేయడం కానీ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ అదిరిది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే పాటలు పాడింది కూడా ముఖ్యమే. చాలామంది చిరంజీవి గారిని పొగుడుతాం మంచిదే, కానీ సాంగ్స్లో అట్ల విషయంలో బాలు గారు బ్యాక్ నుండి అన్ని సినిమాలకు ఆయనే పాడారు. మరి ఇప్పుడైతే చాలా కొత్త వాళ్ళు పాడుతారు కానీ సోడ్బుల్ అవ్వట్లేదు, ఆ వాయిస్ బేస్ వాయిస్లు ఉండట్లేదు. అది ఎందుకంటే బేస్ వాయిస్లో ఆయన సంగీతము అన్ని విషయంగా అడవదంగ ఉంది, అడవదంగలో ఎంత మంచి పాటలు పాడారు ఆయన. ప్రతి ఒక్క సినిమాలో కూడాను మెయిన్ అన్నీ బాలు గారు పాడిన పాటలే.
ఆయన బట్టి ఈయనకి పేరు వచ్చింది, ఈయన బట్టి ఆయనకి కూడా. అయితే చాలామంది అనుకుంది ఏంటంటే చిరంజీవి గారు మంచి యాక్టర్, మంచి డ్యాన్స్ చేస్తారు, ఆయన వల్ల సినిమాలో అదిరిపోతుంది అనుకుంటాం. మంచిదే, ఆ రోజులు అంత హిట్ అవ్వడానికి కారణం కూడా ఎస్వి గారు పాటలని నేనైతే నమ్ముతాను. అయితే అలాగని కాదు, ఆయనలో మంచి టాలెంట్ ఉంది లేదని కాదు, ఈయన టాలెంట్ ఈయనకే ఉంది, వాళ్ళ టాలెంట్ ఆయనకే ఉంది, అలాగే సంగీతకి డైరెక్టర్ టాలెంట్ కూడా ఉంది, అలాగే రావుగోపాల విలన్, అలాగే పెద్ద పెద్ద విలన్స్ ఉన్న యాక్ట్ నటన దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఉండేది, అలాగే డైరెక్టర్లు కూడాను